అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వీడియో సక్సెస్ విశాఖపట్నం. అయితే ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా, కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని కంప్లీట్గా చూడనమ్మా. ఎందుకు అంటే మీకు ప్రెసెంట్ చాలామంది ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న ఒక అప్డేట్ అనేది ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చానమ్మా. అయితే మీరు నాకు చేయవలసిన ఒకే ఒక సాయం ఏదైనా ఉంది అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోనమ్మా. ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు మొదటగా నోటిఫికేషన్ అనేది వస్తుందమ్మా. అయితే మనం టాపిక్లోకి వెళ్తే ఓకే, అయితే మనం ఫస్ట్ పాయింట్ తెలుసుకున్నాం కదమ్మా. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మనకి దోస్త్ అనే అప్లికేషన్ గురించి అమ్మా. ఇది ఎప్పుడు మనం కొత్తగా డిగ్రీలో జాయిన్ అవ్వాలి అంటే ఈ అప్లికేషన్ అనేది మనం ఫిల్ చేయాలమ్మా త్రూ ఆన్లైన్ ద్వారా అమ్మా. అయితే మనం సెకండ్ పాయింట్లోకి వెళ్తే మనకి ఈసెట్ అనేది సెకండ్ పాయింట్ అమ్మా. ఈ ఈసెట్ అంటే ఏంటి అంటే మనకు ఆల్రెడీ ఈ వాటికే మనకి కాలేజెస్ అనేవి స్టార్ట్ అయిపోవాలమ్మా. అది ఇంజనీరింగ్ అవ్వచ్చు లేదంటే ఫర్దర్గా హయ్యర్ ఎడ్యుకేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ అవ్వాలి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మనం పడుతున్న ప్రెసెంట్ ప్రాబ్లం వల్ల ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది అవ్వలేదమ్మా. అయితే మనం తీసుకునే సెకండ్ పాయింట్ ఏంటమ్మా, ఈసెట్. ఈ ఈసెట్ అనే ఎగ్జామ్ ఒక తేదీ అనేది ఇచ్చారమ్మా. ఆ డేట్ ఏంటి అంటే మంత్ ఆఫ్ ఆగస్ట్, అంటే ఈ మంత్లోని 31st ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది జరుగుతుందమ్మా. ఇది మనకి సెకండ్. నెక్స్ట్ వస్తే అయితే మనం థర్డ్ పాయింట్కి వస్తే, ఆల్రెడీ ఫస్ట్ పాయింట్ చెప్పాం కదమ్మా దేని గురించి, దోస్త్ అనే అప్లికేషన్ గురించి. సెకండ్ పాయింట్ అనేది ఈసెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి. నౌ థర్డ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎంతో మంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్న పాయింట్ అమ్మా. ఇదే ఏంటి అంటే మనకి పాలిసెట్. ఈ పాలిసెట్ అనే ఎగ్జామ్ గురించి చాలా మంది స్టూడెంట్, ఇది ఎప్పుడమ్మా ఆఫ్టర్ 10th అయిన తర్వాత ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎక్కువ మంది ప్రిఫర్ చేసే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైనా ఉందంటే అదే పాలిసెట్ అమ్మా. ఈ పాలిసెట్ అనే ఎగ్జామ్ మనకి నెక్స్ట్ మంత్ అమ్మా, అది సెప్టెంబర్లోని 2nd మనకి పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది పెడుతున్నారమ్మా. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇంకొక ది బెస్ట్, ఇప్పుడు 10th తర్వాత ఎలాగ పాలిసెట్ గురించి ఆలోచిస్తారో స్టూడెంట్స్, అదేవిధంగా ప్లస్2 ఇంటర్మీడియట్ అయిన తర్వాత కూడా చాలా మంది స్టూడెంట్స్ ఎంసెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి చాలా మంది వెయిట్ చేస్తారమ్మా. ఈ ఎంసెట్ అనే ఎగ్జామ్ 4 డేస్లో, అంటే 4 రోజులకి వీళ్ళు ఎక్స్టెండ్ చేశారమ్మా. అంటే ఏంటి, 4 డేస్లో డేట్స్ అనేవి ఇచ్చారు. అవి ఏంటంటే సెప్టెంబర్లోనే, మంత్ ఆఫ్ సెప్టెంబర్ 9th, 10th, 11th and 14th అమ్మా. ఇవి ఈ 4 రోజుల్లోని మనకి ఎంసెట్ అనేది వీళ్ళు పెడతారమ్మా. అది ఎప్పుడమ్మా, 9వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు, అదేవిధంగా 14వ తారీఖు అమ్మా. ఈ 4 రోజుల్లోని మనకి ఎంసెట్ ఎగ్జామ్ అనేది పెడతారమ్మా. ఇదే అమ్మా మనం ఇప్పుడు నిండో వెయిట్ చేస్తున్న వీటి ఒక డేట్స్ అనేవి కూడా కంప్లీట్గా మీకు చెప్పాము. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ ఇన్ అవర్ కమెంట్ బాక్స్. మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయనమ్మా. మీరు పెట్టే ప్రతి కమెంట్కి నేను ప్రతి దానికి రిప్లై అనేది కూడా ఇస్తానమ్మా. కావాల్సి వస్తే మీరు ఒకసారి నా ఒక, మీరు చూసినట్టయితే ప్రతి వీడియోకి కమెంట్ ఏది పెట్టినా సరే నేను రిప్లై అనేది ఉంటానమ్మా, ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఏ డౌట్స్ వచ్చినా సరే ప్లీజ్ కమెంట్ ఇన్ అవర్ కమెంట్ బాక్స్. అయితే మీరు నాకు చేయవలసిన ఒకే ఒక సహాయం ఏదైనా ఉందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.